తన కోసం, తన ఆత్మసంతృప్తి కోసం మాత్రమే ఇటువంటి ప్రయత్నం చేయడం అనేదాన్ని నిజంగా నేను హర్షిస్తాను. దానికి నా చిన్న మాట సహాయం మాత్రమే నేను అందించగలుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళకు చాలామంది మేము అందరం చూస్తుంటాము. రామ్ సత్యనారాయణ గారు, ఆర్జీవీ గారు, మొత్తం మీ టీం అంతా చూస్తుంటాం అందరినీ. సో నైస్ మీటింగ్ యు ఆల్. పోతే బీయింగ్ ఎ శాండ్ ఆర్టిస్ట్, నేను కూడా చిన్నప్పటి నుంచి నా ఆర్ట్ గురించి నాకు, నేను ఈరోజు ఒక కంటెంపరీ ఆర్టిస్ట్గాను, ఒక నేను చాలా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్ డిఫరెంట్. తర్వాత నేను శాండ్ ఆర్టిస్ట్గా నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను చాలా కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను, చాలా ఆడియో ఫిలిం ఆడియో రిలీజెస్కి పెర్ఫార్మెన్స్ చేశాను, ఖైదీ నంబర్ 150కి పెర్ఫార్మెన్స్ చేశాను, రీసెంట్గా యాత్రకి లైవ్ పెర్ఫార్మెన్స్ చేశాను స్టేజ్ మీద. సో ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోవడానికి. బట్ వీటన్నిటి వెనకాల ఏంటంటే ప్యాషన్, తపన. ఆ తపనని పెద్ద ఆయనలో గుర్తించాను నేను. ఇప్పటికీ ఆయన ఈరోజు ఇండస్ట్రీకి బస్ ఎక్కి వచ్చిన, ఖమ్మం నుంచి వచ్చిన కుర్రోడ్లాగానే ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఆ ప్యాషన్, ఆ తపన అనేదాన్ని నేను చిన్నప్పుడు ఏదైతే పొందానో సో అందులోనూ ఉంటుంది. ఈవెన్ రామ్ సత్యనారాయణ గారు కూడా 99 సినిమాలు చేయడానికి డబ్బు ఒకటే కాదు, పలుకుబడి ఒకటే కాదు, తపన. ఆయన ఆ పని కాకుండా ఇంకో పని చేయొచ్చు, కానీ అదే చేద్దామనిపించిన తృప్తి, అందులో తృప్తి దొరుకుతుంటుంది. దానికి నేను చేసిందంటే ఏమీ లేదు. గోపి గారు నన్ను ఇంతగా గౌరవించిన దానికి, నన్ను గుర్తుపెట్టుకున్న దానికి చాలా సంతోషం. బట్ నా వరకు నేను కొద్ది వరకు మాట సహాయం చేయడము, ఏదైనా ఉంటే క్రియేటివ్ సైడ్ నాకు తెలిసినటువంటి, నాకున్న అవగాహనతోటి కొంచెం సపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్, విష్ యూ ఆల్ ద సక్సెస్. డెఫినెట్లీ మీ తపననే దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. 100% మీరు ఆత్మసంతృప్తి అయితే పొందుతారు. సినిమా ఈరోజు వెంకటలక్ష్మి క్రియేషన్స్ నుండి టైటిల్, బ్యానర్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. గోపి గారే నిర్మాత, దర్శకులు, కథ, స్క్రీన్ ప్లే. గోపి గారు కలిసినప్పుడు మీరు నిర్మాత, దర్శకులు ఎవరు అంటే నేనే డైరెక్షన్ అని చెప్పడం జరిగింది. ఏంటి సార్, మీకేమైనా అనుభవం ఉందా? ఏంటంటే వారు ఫోటోగ్రఫీలో దాదాపు 20-30 సంవత్సరాల అనుభవం. ఫోటోగ్రఫీ అంటే, ఫోటోగ్రఫీలో అంత అనుభవం ఉన్న వాళ్ళు సినిమా తీయడం చాలా ఈజీ యాక్చువల్గా. ఆ ఫోటోగ్రఫీ అనుభవంతో నేనే దర్శకత్వం చేస్తే ఈ కథకి న్యాయం చేయగలుగుతానని చెప్పడం జరిగింది. సో కథ కూడా చాలా మంచి నేరేట్ చేసి అద్భుతమైన కథని తీయబోతున్నారు ఆయన. ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ఇప్పుడు మనం పోస్టర్ చూస్తే ఇక్కడే కనిపిస్తుంది ఆధార్ ఫింగర్. అంటే ఇది ఆధారమా, ఆధార్? నా ఫస్ట్ సినిమా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఆధారా, ఆధారమా అన్నాను. సో ఇది ఆధార్ లాగా ఆధారం కనిపిస్తుంది. ఆధార్ ఎంత ఇండియాలో ప్రాముఖ్యతనో, మరి ఆధారం ఒక క్రైమ్ స్టోరీతో గోపి ఆయన దర్శకత్వం నిర్మాతలో మంచి సినిమా. రేపు 30వ తేదీ నుండి షూటింగ్ వెళ్తున్నారు. మరి మంచి హీరోని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన టీం అంతా కూడా మంచి సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ కొంత సెలెక్షన్ అయిపోయింది. ఇంకా 30వ తేదీ నుండి పోలీస్ స్టేషన్ సెట్ వేసి చేయబోతున్నానని చెప్పడం జరిగింది. సో ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ, ఇంతకుముందు మా ప్రసన్న గారు చెప్పినట్టు సినిమా రిలీజ్ అయినాక కూడా ఆయన ఆనందంగా ఉండాలి, సినిమాకి డబ్బు సంపాదించాలని, మరి ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని. మా రామ్ సత్య గారు ఇన్స్పిరేషన్, కొత్తగా వచ్చే నిర్మాతకి రామ్ సత్య గారు 99 సినిమాలు తీసిన, నేను 9 తీయనా అనేది ఇన్స్పిరేషన్. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక. అదేవిధంగా ప్రసన్న గారు, ప్రతి సమస్య మీద చిన్న నిర్మాతలకు, చిన్న సమస్యల మీద పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా ఒక సమస్య వస్తే నేనున్నాను అని చెప్పే ప్రసన్న గారు, ఇంతకుముందు వేదిక నుండి గోపి గారు కోరుతున్నారు మీరు హెల్ప్ చేయాలని. ఆయనను కోరకపోయినా హెల్ప్ చేస్తారు ప్రసన్న గారు. రామ్ సత్య గారేమో డెఫినెట్గా సినిమాకి సంబంధించిన ఎన్ని ట్రిక్కులు ఉన్నాయి అన్ని ట్రిక్కులు 20 ఏళ్ళ కింద నాకే చెప్పారు ఆయన. ఇప్పుడు గోపి గారిని చూస్తుంటే 20 సంవత్సరాల క్రితం ఒక దర్శక నిర్మాతగా డేర్గా నేను ఎలాగైతే వచ్చానో, ఈరోజు కూడా ఆయనను చూస్తే నేను 20 ఏళ్ళ క్రితం నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే
ఆ ధైర్యం కావాలి ఒక సినిమా చేయాలంటే. ఆ డేర్ ఈ టైంలో కరోనాలో ఏంటి ఇప్పుడు చేస్తున్నారంటే, సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అండ్ ఇదే కరెక్ట్ టైం అని చెప్పడం జరిగింది. ఆయన డేర్కి, ఆయన కాన్సెప్ట్ మీద ఉన్న నమ్మకానికి, ఆయన సినిమా రంగంలో ఆయనకి డెఫినెట్గా ఒక కసితో ఒక మంచి సినిమా తీయాలని వచ్చారు ఆయన. ఆయనకి ఈ వెంకట శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ వెంకటేశ్వర స్వామిలో పెట్టిన ప్రతి బ్యానర్ చాలా స్థాయికి వెళ్ళిపోయిన బ్యానర్స్ ఉన్నాయి. మరి అటువంటి స్వామివారు ఇప్పుడు నేను వస్తుంటే ఫస్టే నాకు తిరుమల స్వామివారి ప్రసాదం ఆ లక్ష్మణ్ గారు అందించారు లడ్డు ప్రసాదాన్ని, తిరుమల ప్రసాదం. ఇక్కడికి వస్తే వెంకట లక్ష్మి క్రియేషన్స్. సో అద్భుతంగా ఈ యొక్క బ్యానర్ టాప్ పొజిషన్కి రావాలి. మీరు కూడా ఎన్నో సినిమాలు తీయాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఇవాళ ఒక సినిమా అనేది తీసుకుంటా వచ్చి ఒక వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో అన్నారు. సో వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో వెంకటలక్ష్మి క్రియేషన్స్ అనగానే నాకు గతంలో వెంకటలక్ష్మి ఫిల్మ్స్ అని నైజాంలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది. అప్పట్లో గరానామగుడు, గీతాంజలి పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాలు చేసేవారు. ఒక ఇవాళ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారి సపోర్ట్తో అప్పట్లో మహేందర్ రెడ్డి గారు ఉండేవారు. ఆ సినిమా ఆ ఆఫీస్లో వన్ ఆఫ్ ది ప్రిన్సిపుల్గా వి వెంకటరమణారెడ్డి గారని ఉండేవారు. ఆయన సినిమాలు చేస్తూ ఉండేవారు. తర్వాత వి వెంకటరమణారెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్గా 9 నెలలని అయ్యని కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఆయన వి వెంకటరమణారెడ్డి మర్చిపోయి ఇప్పుడు మనం అందరం దిల్ రాజు అంటున్నాం. సో ఆ దిల్ రాజులాగా ఈ గోపి గారు కూడా ఆ వెంకటలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పెట్టుకుని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఇంక నుంచి పోలవరపు గాంధీ కాకుండా ఆధారం గోపిగా ఆయన పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత రేంజ్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇవాళ ఆయనది చూసాం, ఇవాళ టైటిల్ అన్నీ లోగో లాంచ్ అవన్నీ చూస్తే ఒక డిఫరెంట్ జోనర్, ఒక థ్రిల్లర్ జోనర్లో ఆయన సినిమా చేస్తున్నారు. సినిమా ఆయన ధైర్యంగా ఆయన చేయడానికి ముందుకొచ్చారు. ఒకటి ఏంటంటే 2020 ఫస్ట్ జనవరి ఫిబ్రవరి చాలా బాగుంది, మార్చి నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు 00 అది 2020. ఆ 2020 కూడా ఇప్పుడు 2021గా వచ్చి మొత్తం సినిమా లాట్ అంతా మార్చి నుంచి డిసెంబర్ వరకు ఆగిన లాట్ మొత్తం 2021లో పడుతున్నాయి. డెఫినెట్గా నెంబర్ ఆఫ్ సినిమాలు విపరీతమైన ఫ్లో ఉంటాయి, విపరీతమైన సినిమాలు వస్తుంది. ఆ 2020 లాస్ అయింది కూడా వస్తుంది. ఆ స్థాయిలో ఆ అన్ని సినిమాల మధ్యలో కూడా ఆధారం సినిమా చాలా గొప్ప సినిమాగా ఉండేటట్టుగా గోపి గారు తీర్చిదిద్దుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హీరోని మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పేర్లో కూడా సూర్య చంద్ర అంటే డేలో సూర్యుడు వస్తాడు, నైట్లో చంద్రుడు వస్తాడు, 24 అవర్స్ ఆయన కాపలాగా ఉంటాడని చెప్పి ఫీల్ అవుతాను. సో వీళ్ళందరూ కలిపి సమిష్టిగా జనరల్గా ఏంటంటే టైటిల్స్లో మనం జనరల్ కొబ్బరికాయ కొట్టేటప్పుడు చాలా ఆనందంగా కొబ్బరికాయ కొడతాం, గుమ్మడికాయ కొట్టేటప్పుడు కొంచెం రకరకాల వైషమ్యాలతో చేస్తాం. అలాంటి వైషమ్యాలు లేకుండా రిలీజ్ అయ్యి ప్రమోషన్కి కూడా అందరూ ఉండి అందరూ బాగా ఉండి ఒక కంబైన్డ్ ఎఫర్ట్తో ఒక సూపర్ హిట్ సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఇక దీనికి జనరల్గా చిన్న సినిమా అనగానే ఫస్ట్ ఆడియో ఫంక్షన్ కానించి ప్రతి దానికి కోఆపరేటివ్గా ఉండేది మా సాయి వెంకట్ ఉంటాడు. ఇప్పుడు ఇక చిన్న సినిమాలకి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాట్సాప్లో రకరకాల గ్రూపుల్లోంచి దూసుకుని వచ్చేస్తాడు మా 100 నాట్అవుట్ రేంజ్లో ఉండే మా రామ సత్యనారాయణ. ఆయన మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఒక వాట్సాప్ వచ్చేసింది అమ్మా ఆయన వచ్చింది చూడదామనే లోపల ఇంకో పది వచ్చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని ఆపటానికి ట్రై చేసినా ఆయన ఆగని యోధాను యోధుడు ఆయన ఉన్నాడు. సలహా సంప్రదింపులకు వీళ్ళందరూ ఉండి చిన్న సినిమాలకు ప్రమోషన్లో అందరూ కూడా కోఆపరేటివ్గా హెల్ప్ చేస్తారు. డెఫినెట్గా ఒక చిన్న సినిమా ఇవాళ స్టార్ట్ అయిన దిల్ రాజు గారు ఇవాళ పెద్ద ప్రొడ్యూసర్ అంటే ఒక దిల్ నుంచి వచ్చాడు. ఇవాళ బాహుబలి రాజమౌళి త్రిబులార్ అన్నారు ఒక స్టూడెంట్ నెంబర్ 1 స్టూడెంట్ నుంచి వచ్చాడు. ఒక కృష్ణవంశీ గారు గులాబీ నుంచి వచ్చాడు. ఒక తేజ గారు ఒక చిన్న సినిమా చిత్రం నుంచి వచ్చాడు. అట్ట ప్రతి ఒక్కళ్ళు చిన్న నుంచి పెద్దవాళ్ళు అయినోళ్ళే. అట్ట డెఫినెట్గా ఈ చిన్న నుంచి పెద్దవాళ్ళు ఈ గోపి గారు కూడా అవ్వాలని వీళ్ళ టీం అంతా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన సినిమా తీస్తున్నారు ధైర్యంగా, చాలా ఆనందం. ఇకపోతే ఇండస్ట్రీలో కష్టం కలిగి ఎప్పుడు మా వెనక ఉండే పెద్ద మనిషి ఎవరంటే మా ప్రసన్న అన్నయ్య. ఎవరికైనా సమస్య వచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళి ఏం చేసి పెట్టని అడుగుతారు. నేనైతే అలా వెళ్ళలేను, నేను ముందే ఆయన తిరిగి వెళ్ళి మాట్లాడి తర్వాత సినిమా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు అవసరం వస్తే ఆయన తిరిగి వెళ్ళడం కాకుండా
అవసరం రాకుండా ఉండాలంటే ముందు ఏం చేయాలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు మా ప్రసన్న అన్నయ్య. కాబట్టి మీ అందరం ఒక టీము. అలాగే సాయి వెంకట్ గారు ఆయన చాలా బాగా సంపాదించారు, అది సినిమాల్లో కాదు రియల్ ఎస్టేట్లో. అయినా కూడా సినిమాను వదిలిపెట్టకుండా ఆ సినిమాలని ఎప్పుడు ఆదరిస్తూ సినిమా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆడియో ఫంక్షన్ కానివ్వండి లేదా ఇంకో ఫంక్షన్ కానివ్వండి ఏం చేసినా స్పాన్సర్ చేస్తూ సినిమా వాళ్ళందరికీ సహాయం చేద్దామన్న మంచి మనసున్న మనిషి మా సాయి వెంకట్ గారు. ఈవేళ మేము ముగ్గురం ఈ కార్యక్రమానికి గోపిగారి కోసం ఎందుకు వచ్చామంటే ప్రొడక్షన్లోని మంచి అట్లు చెప్పడానికి నేనున్నాను, సమస్యలు అయితే పరిష్కరించడానికి మా ప్రసన్న ఉన్నాడు, అలాగే రేపు ఏదైనా ఆడియో ఫంక్షన్ అని కూడా చేస్తే సపోర్ట్ చేయడానికి మా సాయి వెంకట్ గారు ఉన్నారు. మేము ముగ్గురు కూడా ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేస్తాం. ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా స్వాగతం చెప్తాం, ఎందుకంటే ఇండస్ట్రీ కొత్త నీరు రావాలి. ఆ నీరు ఈ గోపిగారు రూపంలో మళ్ళీ 2021లో మొదటి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే ఆయన చాలా డైనమిక్ అని చెప్పారు కదా, ఇందాక నిజంగా డైనమికే. ఆయన ఇందాక అడిగాను ఏంటంటే మనం ఏమనుకుంటున్నారు పాయింట్ ఏంటంటే, నేను అదే అండి ఎవరికి చెప్పదలుచుకోలేదు కదా అని అన్నాడు. ఏమన్నా ఎవరైనా దుబ్బేస్తారని భయం ఉండి అన్నాడు. సినిమా కథ దుబ్బేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈయన కథ ఈయన నెక్స్ట్ ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నారు సినిమా. ఇప్పుడు సపోజ్ ఎవడైనా వినేసి ఆ కథ తీసి ఈయనకంటే ముందు రిలీజ్ చేసేంత దమ్మ ఎవరికి ఉండదు. కథలని ఏంటంటే ఒక్కో మనిషికి ఒక్కో కథ నచ్చుద్ది. ఆ కథ ఆయన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది తప్ప ప్రేక్షకులు అందరూ లేకపోతే ఈ మిగతా ప్రొడ్యూసర్లు దెబ్బేద్దాం అంటే మాత్రం కుదరదు. అందుకే నిర్మాత మండలిలో మా ప్రసన్న గారు ఈ స్క్రిప్ట్ ఇది కూడా పెట్టారండి, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా కాపీరైట్ యాక్ట్ కింద ముందు స్క్రిప్ట్ మనం ప్రొడ్యూస్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుంటే వేరే వాళ్ళు ఎవరు దెబ్బడ కూడా అవకాశం ఉండదు. కాబట్టి సినిమా కథలు దెబ్బేద్దారనుకుంటే ఏం భయం లేదు. గోపిగా ధైర్యంగా కథని ఎవరికి చెప్పకుండా మంచి సినిమా తీసి రిలీజ్ చేయవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే 2019లో 186 మూవీస్ రిలీజ్ అయినాయండి, 2020లో బ్యాడ్ ఇయర్ కాబట్టి మనకి తెలుసు ఎన్నో సినిమా ఇంకా అవ్వలేదు రిలీజ్ అవ్వలేదు. కానీ 2021లో గ్యారంటీగా 400 సినిమాలు తయారవుతాయి. కారణం ఏంటంటే కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. పూర్వం శాటిలైట్ ఉండేది లేకపోతే థియేటర్ రేట్స్ ఉండేవి లేకపోతే యూట్యూబ్ రేట్స్ ఉండేవి అంతే తప్ప ఇంకా పెద్ద పెద్ద రేట్స్ ఉండేవి కాదు. ఈవేళ ఓటీటీలు ఏటీటీలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి. డెఫినెట్గా సినిమా అనేది బాగుంటే ఎక్స్ట్రాడినరీ రేట్లు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్సు అలాగే ఏటీటీ ఓనర్స్ ఓటీటీ ఓనర్స్ కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ 2021లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మీ అందరికీ మరోసారి సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గోపి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, రామ సత్యనారాయణ గారికి మరియు సాయి వెంకట్ గారికి, ప్రసన్న కుమార్ గారికి నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నా ఈ తొలి ప్రయత్నాన్ని నేను ఎంతో ధైర్యంతో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం నేనే చేసుకుని ప్రొడ్యూసింగ్ కూడా నేనే చేద్దామనే ఆలోచనతోనే ఈ సబ్జెక్ట్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అయినా నేనే ధైర్యంతో కొంచెం బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో చేద్దామనే ప్రయత్నంతో ఈ ఆధారం అనే సినిమాని మొదలుపెట్టాను. అయితే నేను యాక్చువల్గా కెమెరామెన్ అండి, 20 ఇయర్స్ నుంచి విజయవాడలో కమ్మల్లో ఉంటున్నా ప్రజెంటు. ఈ సబ్జెక్ట్ చేసుకుని ఇక్కడికి స్టే చేసి ఇక్కడ ఈ కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. రేపు 30వ తారీఖున ఫస్ట్ షూట్ షెడ్యూల్ చేస్తున్నామండి. షెడ్యూల్ వచ్చి పోలీస్ స్టేషన్ షెట్టు రెయిన్ ఎఫెక్ట్ చేస్తున్నామండి. మంచి ఎఫెక్టివ్గా చేయాలని కెమెరాలు కూడా మంచి క్వాలిటీ కెమెరాలు వాడుతున్నాము. టోటల్గా ఇంకా టెక్నీషియన్స్ అందరూ కూడా ఫైనల్ కాలేదు. నెక్స్ట్ ఫస్ట్ లుక్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు అందరినీ అనౌన్స్ చేస్తాం. ఎడిటర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, టోటల్ కాస్టింగ్ అంతా కూడా తప్పకుండా నెక్స్ట్ ప్రోగ్రాంలో అనౌన్స్ చేస్తామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా, ఈ కార్యక్రమంలో నాకు సపోర్ట్ చేయమని ప్రింట్ మీడియా ప్రెస్కి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఈ ధైర్యంగా ఈ చేసేవాళ్ళు ముందుకు రావడం, ఈ రోజుల్లో రావడం చాలా కష్టం ఈ కరోనా టైంలో. కానీ నేను ధైర్యం చేసి నా ఉన్న ఏజ్కి నాకు సబ్జెక్టు మీద బాగా గ్రిప్ ఉండి ఈ బయటికి కూడా ఎవరికి రివీల్ చేయకుండా ఈ సబ్జెక్ట్ని నేనే ధైర్యంగా చేద్దామని ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం చేస్తానండి. ఈ సినిమాకి మీరు అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో గోపి సార్ నాకు స్టోరీ చెప్పడానికి పిలిచినప్పుడు నేను
ఒక డౌట్తో వెళ్ళాను. అంటే అది జానర్ ఏంటో తెలీదు అనేసి వెళ్ళిన తర్వాత ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ విన్నాను, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో మాకు మేము అనుకున్న కథ అలాగే బయటకు వస్తే మీ అందరూ డెఫినెట్లీ పక్కా ఎంజాయ్ చేశారు, దానికి మేము 100% కష్టపడతాము. అండ్ నేను ఈ ప్రాజెక్ట్కి రావడానికి ముఖ్య కారకులు రాజశేఖర్ గారు, ఈ అబ్బాయి ఉన్నాడు చూడండి అని చూపిస్తుంటే, అంటే కొన్ని ప్రొఫైల్ చూపిస్తున్నారు సుధీర్ సార్, అరే మనవాడు అనేసి. నా ప్రొఫైల్ మళ్ళీ గోపి సార్ చూపిస్తే యాప్ట్ ఈ అబ్బాయి సరిపోతాడు అనేసి అనుకుని నన్ను, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే హీరో క్యారెక్టర్ అంటే అంత ఈజీ కాదు, ఒక అబ్బాయిని నమ్మి కంప్లీట్ సినిమా బాధ్యతలు మొత్తం ఒక పర్సన్ పైన వేయడమే, అది లీడ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. పెద్ద హీరో అంటే పెద్ద తోపు అది దాని జనరల్ అనుకునేంత కాదు. సో నా భుజాల పైన ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ పడింది. అండ్ డెఫినెట్లీ మీరు సరైన పర్సన్నే ఎంచుకున్నారు అని నేను ప్రూవ్ చేశాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపి సార్ గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఆయన ముఖంలో ఒకసారి ఆ చిరునవ్వు చూడండి, ఆ ఎగ్జైట్మెంట్ చూడండి, ఆయన ఎంత డెడికేటెడ్ అనేసి. అంటే ఇప్పుడు కథ స్క్రీన్ ప్లే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ప్లస్ ప్రొడ్యూసర్ కూడా అంటే నా అక్కడ మీకు అర్థమైపోలే ఆయన ప్యాషన్ ఏంటి అనేది. ఎక్కడ చూడము అలాంటి సినిమా వాళ్ళలోనే చూస్తాము. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.